లగచర్ల ఘటనలో గిరిజన బిడ్డలకు న్యాయం జరిగే వరకు కొట్లాడుతూనే ఉంటామని లంబాడీ హక్కుల పోరాట సంఘం నాయకులు హెచ్చరిస్తున్నారు గిరిజనుల ఓట్లతో గెలిచిన సీఎం రేవంత్ రెడ్డి గిరిజనుల హక్కులపై ఉక్కుపాదం మోపుతోందని మండిపడ్డారు గిరిజన భూములను చేరపడితే ప్రభుత్వ పెద్దలకు పుట్టగతులు ఉండవని తేల్చి చెబుతున్నారు ఇప్పటికైనా గిరిజనుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాక కొడంగల్ నియోజకవర్గం లగచెర్లలో జరిగినటువంటి అమానవీయ ఘటనలంతా కూడా దేశమంతా గమనిస్తున్న పరిస్థితి ఇప్పటికే రాష్ట్రంలో ఒక నిరసనలన్నీ కూడా కొనసాగుతున్న పరిస్థితి దేశ రాజధాని ఢిల్లీకి కూడా వెళ్ళినటువంటి ఎస్టీలంతా తమ బాధను గోడును వివిధ కమిషన్లకు వెళ్ళబోసుకున్న పరిస్థితి చూసాము ఇవాళ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏదైతే గిరిజన దళిత పేద రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండకు నిరసనగా మహా చేయాలనుకున్న పరిస్థితి ఈ ధర్నా కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రావాల్సిన రావాల్సి ఉండే అయితే నిన్న రాత్రి తర్వాత పరిణామాలన్నీ మారి ఆ ధర్నాకు అనుమతులు నిరాకరించిన పరిస్థితి పోలీసుల ద్వారా నిన్న ఇక్కడ అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని చెప్పిన పరిస్థితి ముఖ్యంగా అధికార పక్షానికి సంబంధించినటువంటి నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రతిపక్ష నాయకులను అడ్డుకుంటామనేది రాష్ట్రం అంతా కూడా ఒక హాస్యాస్పదమైనటువంటి ఘటనగా భావిస్తూ ఉన్నారు మహబూబాబాద్ జిల్లాలో పూర్తిగా ఒక కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తూ ఉంది గతంలో ఉండేటువంటి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ప్రస్తుతం బిఎన్ఎస్ఎస్ వన్ సిక్స్టీ త్రీ ఏదైతే సెక్షన్ ఉందో అది అమలవుతా ఉన్న పరిస్థితి ఏ నలుగురు బయట గుమ్మిగూడి తిరగని పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి ప్రజలకు ఏం జరుగుతుందో అన్నటువంటి భయాందోళనలో మహబూబాబాద్ జిల్లా కేంద్రం కనిపిస్తూ ఉంది ముఖ్యంగా మహబూబా జిల్లా కేంద్రానికి వచ్చేటువంటి నాలుగు దారులు కూడా పోలీసులకు సంబంధించినటువంటి నిర్బంధంలో కొనసాగుతుంది తో పాటు లంబాళ హక్కుల పోరాట సంఘానికి సంబంధించినటువంటి ప్రతినిధులు ఉన్నారు భీమా అధ్యక్షుడిగా ఉన్నారు భీమా నాయక్ గారు వాళ్ళ లంబాళ లంబాదలకు సంబంధించిన వాళ్ళు గిరిజనకు సంబంధించిన వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు వాళ్ళ లగచరుల ఘటనకు సంబంధించి వాళ్ళ మానుకోట గడ్డ పైన ఆంక్షలు కొనసాగుతున్నాయి వస్తున్నారు భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన జిల్లా మానుకోట జిల్లా ఈ మానుకోట జిల్లాలో గిరిజన జనాభా ఎక్కువ ఉంది వికారాబాద్ జిల్లా కోడంగల్లో ముఖ్యమంత్రి ఇలాఖాలో ఫార్మా కంపెనీ పేరుతో గిరిజనుల భూములను మొత్తం గుంజుకుంటా ఉన్నారు అక్కడ గిరిజనులు ఒక్కొక్క గిరిజనులకు అరవై ఎకరం ఎకరం భూమే ఉంది శాంతియుతంగా మా భూములు గుంజుకోవద్దు మా పుట్ట కొట్టవద్దు మేము డబ్బులు పెట్టి కొనుక్కున్నాం పైసా పైసా పెట్టి కొన్నాం రిజిస్ట్రేషన్ ల్యాండ్ పట్టా ల్యాండ్ మా భూములను గుంజుకోవద్దని చెప్పితే మన ముఖ్యమంత్రి బిడ్డ కూతురు కట్నం కోసం మా లంబాడీల భూములు గుంజుకుంటా ఉన్నారు ఈ లంబాడీల భూములను గుంజుకోవద్దని శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న ఉద్యమకారులకు గిరిజన ఉద్యమకారులకు అందరికీ ఎక్కడెక్కడ నిర్బంధిస్తున్నారు గత వారం రోజులుగా ఈ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని మేము అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారు మీరు మీ వెనక్కు తీసుకోకపోతే లంబాడీల తడాక చూపిస్తాం ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్ గారు లంబాడీల పక్షాన ఉండాలే పేదల భూములు గుంజుకోవద్దని మాన్కోట జిల్లాలో ఈరోజు మహాధరణకు పిలుపునిస్తే రాత్రి మూడు రోజులుగా వాళ్లకు అనుమతి ఇస్తాం ఇస్తామని చెప్పి అనుమతి ఇవ్వకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నిర్బంధించి ఇలా వేలాది మందితో మానుకోటలో కవాతు పోలీసులు మూడు నాలుగు జిల్లాల పోలీసులను దింపి మొత్తం నిర్బంధం చేశారు ఇది ప్రజాస్వామ్యం ఎట్టి పరిస్థితుల్లో లంబాడీలను గుంజుకోవద్దు మేము లంబాడీ హక్కుల పోరాట సంఘంగా కేటీఆర్ గారికి సంఘీభావం తెలిపా మద్దతు తెలిపాము ఎందుకంటే గిరిజనుల పక్షాన ఎవరైనా కొట్లాడేటోళ్లకు మద్దతు ఇవ్వాలి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే కొట్లాలే పక్కన ఉన్న ఎమ్మెల్యే కొట్లాలే మన ఎంపీ కొట్లాలే మీరు గిరిజనుల పక్షమా లేకపోతే రెడ్డిల పక్షమా మీకు రెడ్డీలు గెలిపించారా ప్రజాప్రతినిధులారా మిమ్మల్ని గిరిజనులు గెలిపించారా ఇప్పటికైనా మీరు మీరు మీ కాంగ్రెస్ పార్టీని మీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీయకపోతే మీరు భవిష్యత్తులో లంబాడీలుగా ద్రోహులు మిగులుతారని మేము లంబాడీ హక్కుల పోరాట సంఘం తరఫున హెచ్చరిస్తున్నాం ఇది సిగ్గుచేటు డోర్నాకల్ నియోజకవర్గం లంబాడీ నియోజకవర్గం అక్కడ డాక్టర్ రామచంద్ర నాయక్ గారిని యాభై వేల మెజార్టీతో గెలిపించారు అదేవిధంగా ఇక్కడ డాక్టర్ మురళి గారు ఇక్కడ యాభై వేల మెజార్టీతో గెలిపించారు అదేవిధంగా ఎంపీని మనం బలరాం నాయక్ గారిని గెలిపించారు వీరు లంబాడీల పక్షం ఉండకుండా రెడ్డి పక్షాన ఉన్న మన ముఖ్యమంత్రి రెడ్డి పక్షాన వాళ్ళ ఉండి వాళ్లకు వాళ్లకు మెప్పు పొందడం కోసం ప్రయత్నం చేస్తున్నారు కానీ భవిష్యత్తులో మీకు పుట్టగతులు ఉండవు మేము అధికార పక్షం కాదు ప్రతిపక్షం కాదు మేము లంబాడీల పక్షం ప్రజల పక్షం పేదల పక్షం కష్టజీవుల పక్షం మీరు కనుక డాక్టర్ మురళి గారు డాక్టర్ రామచంద్ర నాయక్ గారు మీరు బలరాం నాయక్ గారు ఇప్పటికైనా మీ విరమించుకోవాలని మీ విధానాలను విధానాలను విరమించుకోకపోతే మీరు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఈ లంబాడీలు ఓడిస్తారని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం కేటీఆర్ గారు ఏ ఉద్యమం లంబాడీల పక్షాన కొట్లాడినా మేము తప్పకుండా లంబాడీ హక్కుల పోరాట సంఘం పిలుపునిస్తాం అవసరమైతే భవిష్యత్తులో లక్షలాది మందితో మేమే పిలిపిస్తాం మేం పిలిపించి భారీ సభ పెట్టడానికి మాకు మీరు హామీ ఇవ్వండి మేమే భవిష్యత్తులో లక్షలాది మందితో ఈ సభ పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం గిరిజన మంత్రి లేడు మాకు అన్యాయం జరిగింది అక్కడ లైట్ నైట్ పూట పోవడం కరెంటు బంద్ చేయడం నెట్ బంద్ చేయడం మహిళలను కొట్టడం ఆ వీడియో కూడా కొంచెం బయట వస్తుంది నైట్లో ఇంకా చాలా ఉంటుంది ఇదే రేవంత్ రెడ్డి మేము చెప్తున్నాం ఇంకా సినిమా ఇంకా తేర పదకొండో తారీఖు నుంచి స్టార్ట్ అయింది ఈ ఆల పదకొండు రోజులు అయింది ఇంకా పదకొండు రోజుల తర్వాత ఎట్లా ఉండదో అదే రేవంత్ రెడ్డిని గద్దె దింపేది ఇంకా ఆరు నెలల వరకు ఇంకా నెల ఉంటావు రెండు నెలలు ఉంటావు నువ్వు సీఎం పదవి మళ్ళీ అదే లంబాడి వాళ్ళకు పదమూడు వందల ఎకరాలు ఉంది అదే బటానాయక్ నిన్న చెప్తాడు రెండు వందల ఎకరాలు చెప్తాడు రెండు వేల ఎకరాలు చెప్తాడు ఆయన ఒకసారి రికార్డ్ చేసుకోవాలి బటానాయక్ ఎందుకంటే అదే మీరు ఇదే కంపెనీ మీ ములుగులో ఉంది మీ ఏరియాలో కూడా ఉంది ఫారెస్ట్ ల్యాండ్ అక్కడ పెట్టుకోవాలి ఎందుకంటే మళ్ళీ మన బడ్రానేయకు మన మురళినేయకు మళ్ళీ రామచంద్ర నాయకు మళ్ళీ వైర రామదాస్ నాయకు ఇల్లు మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు ఎందుకంటే మళ్ళీ మీ మంత్రి పోది వస్తుందో ఇది వస్తుందో అది మీ మహిమంలో ఉంటారు కావచ్చు కానీ మళ్ళీ ఏదంటే మళ్ళీ తండల్లో విలేజ్లో కూడా మీకు ఇంకా తక్కువ కాలంలో మీకు ఈ మా సినిమా ఏదో మేము చూపెడతాం బడ్రానే మురళినే మీరు ఈ గడ్డ మీద మీది సంతం జా మీ అయ్యా జాకరీ అనుకుంటారో ఏమో కానీ మీ మీ ఆ సినిమా ఏదో ఇప్పుడు మీ తండలో విలేజ్ లో తిరగకుండా మీకు డైరీలో కొట్టేటట్టు రోజుల్లో దగ్గరనే ఉంది కేటీఆర్ గారు అయితే వీళ్ళ గవర్నమెంట్ ఆ కంపెనీ కోసం హైదరాబాద్ దగ్గరలో దాదాపు రెండు వేల ఎకరాలు కేటాయించి ఉంచిరట కానీ దాన్ని లెక్క చేయకుండా ఎస్టీల మీద పడి ఈ లంబాడీల మీద పడి అక్కడ పోయి వాళ్ళని కొట్టుడు వాళ్ళను ఇద్ధేసుడు ఒక ఆడదైతే పాపం ఆమె మీది నుంచి తొక్కుకుంటూ పోవుడు జనాలను ఏ ఏ భీభ భయభ్రాంతులు చేస్తాడు ఈ రేవంత్ రెడ్డి ఈయన ఈయనకు వచ్చే కాలంలో పుట్టగదులు ఉండవు ఖబర్దాన్ రేవంత్ రెడ్డి నీ రోజులు దగ్గర పడ్డాయి దాదాపు నీ ఇప్పుడు నీ యొక్క ఎమ్మెల్యేలే నీకు చాలా ఇదిగా ఉన్నారు నువ్వు నీదేదో నువ్వు చూసుకోగాని ముందు కాలంలో నీకు చాలా దగ్గరలో ఉన్నది ఇప్పుడు అదేవిధంగా నువ్వు చెప్పిన మాటలన్నీ ఇప్పుడు ఒడ్లు ఒడ్లు కొంటానన్నారు ఒడ్లు ఈ రోజు వరకు మా ఏరియాలో ఈ రోజు వరకు ఒడ్లు కొనే నాదుడు కూడా లేడు రైతులను చాలా ఇబ్బంది పెడుతున్నారు దా ఈ ఈ ప్రకారంగా ఉంటే మాత్రం నీకు పుట్టగదులు ఉండవు నీ రోజులు దగ్గరకు వస్తనే ఖబర్ దాన్ అని అంటున్నాం లంబాడీలం అయ్యా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మా లంబాడీలు పూర్వం నుండి వాళ్ళ తాతలు ముత్తాతల నుండి బ్రతికి జీవనం సాగిస్తున్నటువంటి క్రమంలోపట మరి ఈరోజు మా లగచెర్ల లంబాడీల రైతుల యొక్క మరి వాళ్ళ జీవనం రోడ్డు మీద పడేసేటువంటి ప్రయత్నాలు జరుపుతున్నారు అయ్యా ముఖ్యమంత్రి గారు అది మీరు ఏదో నిన్న మొన్న వచ్చి జీవనం జీవించేటువంటి ప్రాంతం కాదు అది పురాణం నుంచి ఉన్నటువంటి సాగు చేసుకుంటున్నటువంటి భూమి అది మరి మేము ఈ రోజు మేము రోడ్డు మీద పడితే మరి నీ నీ ప్రలోభాల కోసం నీ మీ అల్లుడు కావచ్చు మీ అన్నయ్య కావచ్చు ఫార్మా కంపెనీ కోసం నీ లాభాల కోసం నువ్వు చూసుకున్నట్టయితే మరి మా జీవనం మా పిల్లలు మా 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 వృద్ధులు మా మా చిన్న పిల్లలు వాళ్ళు మేము బ్రతికేటువంటి మా మా పరిస్థితి ఏంటి అయ్యా ముఖ్యమంత్రి గారు నీ ఇలాఖలో మా గిరిజనులు మహిళలపై లాఠీ చార్జీ చేస్తారు మానసికంగా శారీరకంగా ముట్టుకుంటారా అయ్యా 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 ముఖ్యమంత్రి గారు ఇదేనా మా గిరిజనులు మేము తలుచుకుంటేనే మా గిరిజనుల యొక్క ప్రాంతము ఓట్లేస్తేనే మీరు ఈ రోజు ముఖ్యమంత్రి గద్దెకెక్కినారు మీరు అది మర్చిపోయారా అయ్యా ఈ మా రైతుల యొక్క భూములను వెనక్కి తీసుకోవాలి మా భూములను ముట్టుకున్నట్టయితే దీనిని మా లంబాడి హక్కుల పోరాట సమితి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుగులతో భీమానాయ గారు మూడు రోజుల క్రితమే మా లఘుచెల్లెలో పెద్ద మహాధర్ణ మహాపాదయాత్ర ఉండేటువంటి క్రమంలో పట మమ్మల్ని మా గూడూరు మండలంలో నిర్బంధించారు మహుబాద్ లో నిర్బంధించారు పోలీసు వాళ్ళు గాలలో నిర్బంధించారు మాకు మీటింగ్ వెళ్లకుండా మమ్మల్ని మన విఫలం చేశారు మీరు అయ్యా ముఖ్యమంత్రి గారు మా లంబాడీల గిరిజనుల యొక్క భూములు మేము పోని మా లంబాడీ సంఘం నుంచి మేము వదులుకునే ప్రసక్తే లేదు మా గుల భీమాన రాష్ట్ర అధ్యక్షుడు మిమ్మల్ని వదిలిపెట్టాడు మీరు ఇదే విధంగా చేసినట్టయితే నెక్స్ట్ వచ్చేటువంటి ఎన్నికలలో స్థానిక ఎన్నికలు కావచ్చు జడ్డిసి ఎన్నికలు కావచ్చు అప్పుడు మేమేదో మేము అప్పుడు కూడా చూపిస్తాం అప్పుడు నువ్వు విషయం ఎంతో తలుచుకోవాలని చెప్పేసి నువ్వు ఇకనైనా మానుకొని మేము వేడుకుంటున్నాము ఇది ఉన్నటువంటిది గిరిజన ప్రాంతం ఈ గిరిజన ప్రాంతంలో మరి అక్కడ జరిగినటువంటి లఘుచర్లలో గిరిజనులు ఉన్నారు మరి అక్కడ అమానుషమైనటువంటి దాడి చేస్తా అంటే మీరు నోరు మోసుకొని ఉండటం ఇది సిగ్గు చెట్టు అయ్యా అయ్యా ఎమ్మెల్యే ముల్లినాయ్ గారు మీరు దీనిపై స్పందించాలే అని డిమాండ్ చేస్తున్నాం ఇది మొత్తంగా చూస్తే ఇవాళ లగచెర్ల ఘటన పట్ల గిరిజనులంతా కూడా పగ్గుమంటున్న పరిస్థితి అయితే మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము ముఖ్యంగా లగచెర్ల ఘటనకు సంబంధించి మానుకోట గడ్డం మీద మహాధర్నా చేస్తే అడ్డుకోవడం ఏంటన్నటువంటి ప్రశ్న తలెత్తుతూ ఉంది ముఖ్యంగా లగచెర్ల ఘటనకు సంబంధించినటువంటి బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాట పటిమను వీడము కథను తొక్కుతూనే ఉంటామని చెప్పి ఏదైతే లంబాడ హక్కుల పోరాట సంఘానికి సంబంధించిన నాయకులు చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్ ఈ న్యూస్ మహబూబాబాద్